नेल्लूरु जिल्ला उदयगिरी नियोजकवर्गं वैएसआरसीपी पार्टी समन्वयकर्तगा मेकपाटी राजगोपाल रेड्डिनी आ पार्टी नियमिंचिंदी। मेरकु केंद्र पार्टी कार्यालयं उत्तर्वुलु जारी चेसिंदी। पार्टी तीसुकुन्न ई निर्णयंपै मेकपाटी राजगोपाल रेड्डी हर्षं व्यक्तं चेशारु। ई संदर्भंगा मेकपाटी कुटुंबं नुंचि राजकीयाल्लोकि अडुगुपेडुतुन्न राजगोपाल रेड्डितो मा प्रतिनिधि सागर रेड्डी फेस टू फेस। नेल्लूरु जिल्लालो एम्मेल्सी एन्निकल्लो क्रास् ओटिंग पाल्पड्डारंटो मुगर एमएलए वैसीपी बहिष्क मुगर एमएलए उदयगिरी निोजकवर्ग एमएलए तो नेल्लूरु रूरल निोजकवर्ग एमएलए अलागे वेंकटगिरी एमएलए बहिष्क क्रम में इप्के वेंकटगिरी की निोजकवर्गा इंचारजिग नेदुर्मल रामकुमार पनचे विधा पेटोर अलागे नेल्लूरु रूरल इप्के एंपी पनचे आधार प्रभाकर नियमितर उदयगिरी निोजकवर्ग में गत मूड नागुरी संदिग्ध नेक इंचारजी निर्णय वैसीपी केंद्र पार्टी कार्यालय मेकपाटी कुटुंबं मेकपाटी कुटुंबंलो चिन्नवारु मेकपाटी राजमोहन रेड्डी सोदरुडैन मेकपाटी राजगोपाल रेड्डिनी इंचार्जिगा नियमिस्तू उत्तर्वु जारी चेशारु। ई क्रमंलो इप्पटिके उदयगिरी नियोजकवर्गं आत्मकूरु नियोजकवर्गंलो मेकपाटी अंटे ఒక బ్రాండ్గా ఉన్న ఈ కుటుంబం నుంచి ఒక వ్యక్తి తిరిగి మళ్ళా రాజకీయాల్లోకి దింపడం ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి చాలా మంది ఆశావాహులు తమకే ఈ నియోజకవర్గానికి పరిచయం కలిగిస్తారు అలాగే టికెట్ ఇస్తారని పాసించిన వాళ్ళందరికీ కూడా చెక్ పెడుతూ రాజమోహన్ రెడ్డి పలు దఫాలుగా నా కుటుంబం నుంచి ఒక ఇన్‌చార్జ్ వస్తారని చెప్పి చెప్తున్న మాటలు జగన్ మోహన్ రెడ్డి పట్టించుకొని వాళ్ళ కుటుంబంలోనే ఒక ఇన్‌చార్జ్ నియమించడం జరిగింది। సో ఇప్పుడు మనతో పాటు ఆ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆయన అడిగి తెలుసుకుందాం భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా చేయబోతున్నారు తొందరలోనే ఆ ఎన్నికలు జరిగే క్రమంలో కూడా ఏ విధంగా రాజకీయంగా ముందుకు పోతారని చెప్పి ఆయన అడిగి తెలుసుకుందాం। సార్ గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్ ఉదయగిరి నియోజకవర్గం చాలా హాట్ టాపిక్ ఉంది ఇప్పటికే ఈ నియోజకవర్గంలో మీ సోదరుని బహిష్కరించిన తర్వాత కూడా ఇక్కడ దిష్టి బొమ్మలు తగలబెట్టడం అలాగే అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఇలాంటి క్రమంలో మీరు ఇప్పుడు ఒక పరిశీలనలోకి వచ్చారు ఇట్లన్నిటిని కలుపుకొని ఏ విధంగా ముందుకు వెళ్తారు? ముందుగా నాకు ఇన్‌చార్జ్ ప్రకటించిన జగన్ మన ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు। జగన్ మోహన్ రెడ్డి గారు మా మీద నమ్మకం తోటి మాకు నెల్లు ఉదయగిరి గాని ఆత్మకూరు గాని సీట్లు ప్రకటించారు। ప్రకటించిన దానికి మేము శక్తివంజన లేకుండా మేము శ్రమపడి మంచి మెజారిటీతో గెలిపించుకోగలము అనే నమ్మకం మాకు ఓటర్స్ మా సైడే ఉండారు మమ్మల్ని మంచి మెజారిటీతో గెలిపిస్తారు అనే నమ్మకం మాకు మొదటి నుంచి ఉంది। మా అన్నలు ఇద్దరు కూడాను మంచి మెజారిటీతో గెలిసి కాన్సిస్టెన్సీని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు। మా సొంత నిధులతోటే మేము డెవలప్ చేసింది కూడాను। ప్రతి రాజకీయ నాయకుడు ఎంతో కొంత స్వార్థం చూసుకుంటారు। మేము ఎక్కడో వర్కులు చేసుకుంటూ కాన్సిస్టెన్సీలో రాజకీయానికి మేము ఖర్చు పెట్టుతూ ప్రజల సేవ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మంచి మన్ననలు పొందడం జరిగింది। ఎంతో ఉత్కంఠ రేపుతుంది ఇప్పటికే నెల్లూరు రాజకీయాల్లో దీంట్లో భాగంగా మేకపాటి వారసులుగా మీకు ప్రజలు అందుబాటులో ఉంటారా లేకుండా ఉంటే గౌతమ్ రెడ్డి మీద చాలా మంది కూడా అభిమానులు ఉన్నారు అలాగే మేకపాటి కూడా ఒక బ్రాండ్ ఉంది ఈ బ్రాండ్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇక్కడ? గౌతమ్ రెడ్డి ఆయన చేసిన సర్వీస్ అయితేనేమి ఆయనకు ఆయనను అభిమానించిన జనాలు బౌసా రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత గౌతమ్ రెడ్డికి ఆ మర్యాద ఇచ్చారు। మా మీద నమ్మకం ఉండబట్టే ప్రతి వ్యక్తి మమ్మల్ని అభిమానించి మా తోటే ఉంటున్నారు అనే నమ్మకం మాకు ఉంది। అలాగే ఉదయగిరిని మీరు తొందరలో ఎన్నికలు పోబోతున్నారు ఏ విధంగా మొదలు పెడతారు మీ ఇన్‌చార్జ్ ఇచ్చారు కదా ఏ విధంగా మీరు ప్రజలకు వెళ్తారు? మేము గడప గడపకు ప్రోగ్రాం చేయాలా జలదంకె నుంచి స్టార్ట్ చేసి ప్రతి లీడర్ని దగ్గరికి పిలుచుకొని మాట్లాడి వాళ్ళ సలహాల మీద ప్రతి సచివాలయం ఒక్కొక్క సచివాలయం రెండు రోజులు వంతన చేయాలని చెప్పడం జరిగింది। అదే ప్రకారం అందరి లీడర్స్ని దగ్గరికి పిలుచుకొని వాళ్ళ సలహాలతోటైతేనేమి నేను రెండు రోజులకి ఒక సచివాలయం వంతన గడప గడపకు ప్రోగ్రాం చేసి చేసిన వాళ్ళతోటి నేను కూడా వాళ్ళ టైంకి నేను కంప్లీట్ చేయగలనే నమ్మకం నాకుంది। ఇప్పటికే ఉదయగిరి నియోజకవర్గంలో అనేక గ్రూపులుగా ఏర్పడ్డారు వైఎస్ఆర్సీపీలో చాలా గ్రూపులు ఉన్నాయి వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఏ విధంగా కలుపుకోబోతున్నారు?
గ్రూపులు అనేది చిన్న చిన్న విలేజెస్ లో ప్రతి విలేజ్ లో చిన్న చిన్న గ్రూపులు అంటూ ఉంటాయి మా వరకు వచ్చేటప్పటికి గ్రూపులందరూ ఒకటి అవుతారు మాకు వాళ్ళందరూ కలిపే చేస్తారు అనే నమ్మకం ఉంది చివరగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు ఏమను మాట ఇస్తారు మీరు గెలిస్తే నేను నా సర్వీస్ అంతా ఉదయగిరికే టైం స్పేర్ చేయాలనే ఉద్దేశంతో నేను దిగుతున్నాను నేను నాకు నెక్స్ట్ ఫ్యూచర్ అనేది నాకు గాని నా పిల్లలకు గాని మా ఫ్యామిలీకి గాని మేకపాటి ఫ్యామిలీకి గాని సరైన ఫ్యూచర్ ఉండాలా అంటే నేను కష్టపడి పని చేస్తేనే మా అన్నల పోయిన మార్గంలోనే నేను సర్వీస్ చేస్తాను చేసి నా మేకపాటి గౌరవాన్ని నిలబెడతాను మేకపాటి కుటుంబం ఇప్పటికే సొంత డబ్బులు ఖర్చు పెడుతూ నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తుంది మేము ఏ అవినీతికి పాల్పడను అలాగే ఇప్పటికే రాజకీయంగా చాలా శూన్యం ఏర్పడింది శూన్యానంతా కూడా అందరినీ కలుపుకుని తొలగిస్తాను మేకపాటి కుటుంబంలో నేను గెలిస్తే నిత్యం ప్రజల్లో ఉండే ప్రజలందరూ కూడా సేవ చేస్తానని చెప్పి ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన మేకపాటి రాజగోపాల్ చెప్తున్నమాట కెమెరామెన్ ఇలియాస్తో సాగర్ రెడ్డి 99 టీవీ బ్రాహ్మణపల్లి